కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేన మర శత్రవో వినిహతః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముద్ధితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం హే కృష్ణ రక్షస్వ మాం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి బావుక సివిఆర్ ఓం ప్రేక్షక మహాశయులకు నా నమస్సుమాంజనులు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్ళిపోతానని చెప్పి ప్రయాణమైనాడు. ప్రయాణం కాగానే అప్పుడు ధర్మరాజు మరి అందరినీ ఓడించినాడు, పట్టాభిషేకం పొందినాడు, ఇవన్నీ చేసినా కూడా ఆయనకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేకపోయేసరికి ఆయన కృష్ణ పరమాత్మను తీసుకొని భీష్ముడి దగ్గరికి ప్రయాణమవుతారు. తదుపరి ద్రౌపది పాండవులందరూ శ్రీకృష్ణుని తోడు తీసుకొని గంగానది తీరానికి వెళ్ళిరి. ఆశౌచ స్నానాలు చేసిరి. యుద్ధములో మరణించిన వారికి బంధువులకు జ్ఞానులందరికీ ఉత్తర క్రియలను జరిపారు. తిలతర్పణాలు జలతర్పణాలు. పాండవులందరూ కూడా వెళ్ళినారు గంగానది తీరంలో పోయి. మరణించినటువంటి వాళ్ళకందరూ కూడా పాపం ఆశోచ స్నానాలు చేసి అందరూ తిలతర్పణాలు జలతర్పణాలు అన్ని విడిచినారు. పిండ ప్రధాన కర్మలన్నింటినీ కూడా శాస్త్ర ప్రకారం నిర్ణయించిన ప్రకారము శ్రాద్ధకర్మలన్నీ నిర్వర్తించారు. పరిశుద్ధులైపోయారు పాండవులంతా. భగవంతుడు శ్రీకృష్ణుడు ఉండగా మనకేమిటి అని చెప్పి చాలా సంతోషంతో అనేకమైనటువంటి ధీమాతో వెళుతూ అఖండ విజయము పొందినగానే రాజ్య సంపదలు కలిగినగాని తన అధీనమున అంతయు ఉన్న ధర్మరాజుకు ఆనందము లేదు. ఎన్ని ఉన్నాయనగా ఆనందం లేదు. లేకపోతే సరే ఆత్మబంధువులు పోయిన వారికి దుఃఖాలు పట్టి పీడించసాగింది. అయిన వారందరూ పోయినరు. తదుపరి రాజ్య సంపదలు తనకెందుకు అని అనుకుంటున్నాడు. అంత అయిపోయినాక యుద్ధం చేశాను, వాళ్ళందరినీ చంపేశాను, ఇప్పుడు మా అందరు చనిపోయినాక నేనేం చేయాలి అని చెప్పి బాధపడుతున్నాడు. నెత్తుటి కూడును తినకుంటే ఏమి, తింటే ఏమి, తినకుంటే ఏమి అని అనుకుంటున్నాడు. విరక్తి చేత బాగా వ్యధపడుతున్నాడు ధర్మరాజు. వ్యాసుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, అయినా అతనికి దుఃఖాన్ని పోలేదు. ఒకపోయేసరికి అప్పుడు దుఃఖం వెళ్ళే అప్పుడు మహానుభావుడైనటువంటి పితామహుడైనటువంటి భీష్ముని వద్దకు తీసుకొని వెళ్ళాలి వీళ్ళని అని చెప్పి కృష్ణ పరమాత్మ ఏం చేసిండు, వాళ్ళని భీష్ముడి దగ్గర తీసుకొని పోయిండు. అనుకొని అందరూ అక్కడికి వెళ్ళిండు. భీష్ముడు దేహము విడిచేటందుకు సిద్ధంగా ఉన్నాడు. పాప సమయము కోసము ఎదిరి చూచుచు శరతల్పగతుడు అయి ఉన్నాడు. ధర్మరాజు తమ్ములను కృష్ణుని దౌమ్యుని వెంట పెట్టుకునే భీష్ముని వద్దకు అందరూ వెళ్ళిరి. నమస్కరించి పూజించినారు. తన దుఃఖములను ఎరంగించెను కర్తవ్యమును బోధించుమని. భీష్ముడు అక్కడ శరతల్పగతుడై ఉన్నాడు. అర్జునుడు వేసినటువంటి ఆ బాణాలతోటి అల్లిన ఆ శరాల యొక్క ఆసనం మీద పడుకొని ఉన్నాడు. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ శరతల్పగతుడైనటువంటి ఆ భీష్ముడు ఉన్నాడు. ఆయన దగ్గరికి అందరూ వెళ్ళిండ్రు. తమ్ములను తీసుకొని భీష్ముడు ద్రౌపది అందరూ వెళ్ళిండ్రు. వెళ్ళి భీష్ముని వద్దగా అందరూ వెళ్ళి నమస్కరించి పూజించిండ్రు. తన దుఃఖం, అయ్యా నేను నెత్తురు కూడు తినేటువంటి నా యొక్క దురదృష్టం పట్టింది. నేను ఇందరిని చంపి నా వాళ్ళందరిని చంపి నేను నెత్తురు కూడు తినాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అని చెప్పి బాధపడుకుంటూ ఉన్నాడు. భీష్ముడు దైవాంశ సంభూతుడు, మహాపండితుడు, ధర్మమూర్తి, ధర్మసూక్ష్మాలన్నీ తెలిసినటువంటి వాడు. క్షత్రియ ధర్మము, లోకధర్మము, ఆధ్యాత్మిక ధర్మము ఏది చెప్పినను అది ప్రమాణం. ఆయన ఏది చెప్తే అది ప్రమాణం.
అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ఎన్నో గొప్ప విషయాలు చెప్పిండు, ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పిండు, ధర్మాలు చెప్పిండు. అయితే ఈ విధంగా చెప్పినటువంటి సమయం లోపల జరిగినటువంటి అనర్థాలకు ఎవ్వరూ కారణం కాదు, దానికి మీరేమి చింతించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిండు. ఆ తర్వాత ఇదంతా దైవ నిర్ణయమే అని చెప్పిండు, విచారించకుండా పరిపాలించుకోమన్నాడు. భీష్ముడు అన్ని నీతి బోధలన్నీ ధర్మబోధలన్నీ ధర్మరాజుకు చేస్తుంటే అక్కడ ద్రౌపది ఉన్నది కదా, ఆమె కొద్దిగా నవ్విందట. నవ్వేసరికి ఏమమ్మా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగిండు భీష్ముడు. తాత ఆ రోజు మా సభ లోపల నన్ను చీరలు బట్టి లాగుతూ ఉంటే నీవు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేలకు తలకాయ వేసుకొని ఉన్నావే, ఆనాడు వాళ్ళకు చెప్పలేకపోయినావు ఈ ధర్మబోధాలని, ఈనాడు వీళ్ళు ఇంటారు కనుక వీళ్ళు వింటారు కనుక వీళ్ళకి చెప్తున్నావు కదా అని అన్నాడు. అంటే అట్లా కాదమ్మా అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు భీష్ముడు. ఏమని అంటే అన్ని రోజులు కూడా ఆ దుర్మార్గమైనటువంటి యొక్క కౌరవుల యొక్క పరిపాలన లోపల పెరిగినటువంటి భోజనం చేసినటువంటి అన్నము చేత సిద్ధం కాబడ్డటువంటి రక్తం, చెడు రక్తము అది మొత్తం నా లోపల, ఆ రక్తం నన్ను చెప్పనీయలేదమ్మా. ఇప్పుడు ఏం చేసిండు అర్జునుడు యుద్ధం లోపల, ఆ రక్తాన్ని ఆ చెడు రక్తాన్ని అంతా తన బాణాల ద్వారా మొత్తం కింద పడగొట్టేసాడు. కిందికి పోయింది మొత్తం రక్తం అంతా పోయింది. ఇప్పుడు ఏమి లేదు, బొక్క తోలు రెండే ఉన్నాయి, ఎముకలు ఉన్నవి తోలు ఉన్నది. అయితే రక్తం ఇప్పుడు ఆ చెడు రక్తం అంతా పోయింది, ఇప్పుడు నేను స్వచ్ఛగా ఉన్నాను, ఇప్పుడు ఎవరికైనా కూడా ధర్మం నీతి అన్నీ చెప్పగలుగుతాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు క్షమించ తాతయ్య అని చెప్పి ద్రౌపది దేవి అంటారు అన్నమాట. భగవంతుని అవతారమైనటువంటి కృష్ణదేవుని మహిమలు గురించి మళ్ళీ చెప్తున్నాడు వీళ్లకు. ఏమని, ఏకాదశి గడియలు వచ్చినవి, కృష్ణుని వంక చూసి స్తుతించుడు మొదలుపెట్టాడు ఆ యొక్క భీష్ముడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపై రంజల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింపమా విజయం జేరడు వనకాడు మది నావేశించు ఎల్లప్పుడూ. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ స్తుతిస్తున్నాడు ఆ యొక్క భీష్ముడు. శ్రీకృష్ణుని పరమాత్మ స్వరూపము సర్వకాలములు నా మనస్సులో నిలబడిపోవునుగాక అని చెప్పే విష్ణు సహస్ర నామస్తోత్రము. ఈ విధంగా మళ్ళీ ఏమని ప్రార్థిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను. హరి రింకాముఖ దుళి దూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాతస్యమతో జబింధుయుతమై రాజులను నిమ్మోముతో జయమన్ పార్థున కిత్తు వేడ్కని వేడ్కనని నా శత్రుహతిందాల నొచ్చయు బోరించు మానుభావ మదిలో చింతింతు నశ్రాంతము. నేను కొట్టినటువంటి బాణాలకు శరీరం అంతా రక్తం చిందగా కూడా అర్జునుడి బ్రోచినటువంటి ఆ పరమాత్మను నా మనస్సులో నిలుచుగాక అని అంటున్నాడు. గుప్పించి ఎగసిన కుండలం బుల్లకాంతి గగన భాగం వెల్లగపి కొనగా ఉరికిన నోర్వక యుధరంబులో నున్న జగముల వేగున జగతి గదలా చక్రంబు చేబట్టి చనుదంచురయమున చక్రంబు చేబట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మి తినాలావు నగుబాటు చేయక మన్నింపు మణికేడి మరల దిగువ కరిని లంఘించు సింహంబు కరిణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండి దిక్కున్నాకు.
విధంగా ప్రార్థిస్తున్నాడు. ఇంకా తనకు మృత్యుడు వినిగాచుట మహాధర్మంబు పొమ్మన్సు అర్జున సారథ్యముపు నిపగములు నే చోద్యంబుగా బుట్టుచముని కోలం బడిపోంచి ఘటకముల మోదించి తారించుచం జనుల మోహము నందజేయు పరమోత్సాహం ప్రశంసించదా. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలిలాని జోత్పన్న జన్యకదంబంబులం హృత్సరోరుహములం నానావిధమాన నానావిధానో నరూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థ్యంతు శుద్ధుడై. ఈ విధంగా భీష్ముడు ఆ యొక్క రాశీభూతమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేసి సర్వవ్యాపకుడు కృష్ణుని కొలచి శరీరము నిండి నా ప్రాణములను యోగ విద్యతో హృదయమునందున నిక్షేపించి అట్లే పెట్టుచు. సర్వవ్యాపకుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థన చేసి యోగ విద్యతోటి తన ప్రాణాలను అట్లే పెట్టుకొని కృష్ణ పరమాత్మ ఎదుటగా ఉండగా ఆ పంజరంలో పడుకొని ఆ యొక్క ఎముకల పంజరంలో ఉండి పడుకొని ఉండి ఆ యొక్క అస్త్రశస్త్ర పంజరంలో పడుకొని ఉండి ఆనంద భాష్మములు విడవ నిండగా విశ్వ సహస్రనామ స్తోత్రం చెప్పిండు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతగృద్భూతభుద్భావో భూతాత్మా భూత భావన అని ప్రారంభించి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి చివరికి వనమాలిక దేశాంగే శంఖే చక్రి చనందకే శ్రీమన్నారాయణ విష్ణుర్ వాసుదేవో భిరక్షతు శ్రీరామ రామ రామే తిరవే రామే మనోరమే సహస్రనామతత్వం రామనామ వరారణే అనే విధంగా విష్ణు సహస్రనామం మొత్తం కూడా ఆ యొక్క భీష్ముడు వాళ్ళ ధర్మరాజుకు చెప్పినాడు. వసుదేవుడు రక్షించునని చివరన స్వామిని వేడుచుండగా హృదయములోని దివ్య తేజము పరబ్రహ్మమున కలిసిపోయేను. వాసుదేవుని రక్షించు రక్షించు అని చెప్పి వేడుకుంటుండగా ఆ భీష్ముల్లో నుండి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వచ్చింది. దివ్యమైనటువంటి ఒక తేజస్సు వచ్చి వాసుదేవుని లోపల కలిసిపోయింది. ఆ శ్రీకృష్ణుని లోపల కలిసిపోయింది మోక్షం. ఉత్తరాయణము ఏకాదశి అది భీష్మ ఏకాదశి దాని ప్రసిద్ధి భీష్ముని పార్థివ శరీరమునకు అంతిమ సంస్కారం చేసిరి. అది భీష్మ ఏకాదశి అని అంటారు. ఉత్తరాయణం ఏకాదశి దాని భీష్మ ఏకాదశి అంటారు. దాని ప్రసిద్ధి భీష్ముని పార్థివ శరీరాన్ని తీసుకొని పోయి అంతిమ సంస్కారం చేసేసిన ధర్మరాజు. ఆపై కృష్ణుడు ధర్మరాజుకు సామ్రాజ్యమును పట్టం కట్టిండు. నలుగురు తమ్ములు సేవిస్తూ ఉంటుండగా ధర్మరాజు వైభవంగా పరిపాలన చేస్తున్నాడు చేసిండు. శ్రీకృష్ణుడు తన పరివారమును వెంట రాగ ద్వారకు వెళ్ళెను ధర్మరాజు పరిపాలనలోన వర్షాలెన్నో బాగుగా కురిసెను. ఎన్నో వర్షాలు కురిసినాయి పరిపాలన లోపల. చక్కగా పరిపాలింపబడి పంటలు విస్తారంగా పడినాయి. ఆవులు సమృద్ధిగా పాలనిచ్చినాయి. ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. ధర్మబుద్ధితో పెరుగుతూ ఉన్నారు. ఈ విధంగా ధర్మరాజు పట్టాభిషేకం చేసిన తర్వాత అప్పుడు ధర్మరాజు వద్దకు విదురుడు వస్తాడు. పుత్రశోకముతో కుములుచునున్న గాంధారిని ధృతరాష్ట్రుని ఎంతో ఊరడించుచో ఆ ధర్మరాజు ఏ లోపము లేకుండా చూచెను. ఏ లోపము లేకుండా చూచెను చాలా కాలము తీర్థయాత్రలను సేవించి తిరిగి హస్తినాపురికి మహాత్ముడైన విదురుడు వచ్చెను అనేక పుణ్యక్షేత్రములను. పుత్రశోకంతో బాగా బాధపడుతున్నటువంటి ఆ యొక్క మన ధృతరాష్ట్రునికి ఎలాంటి బాధ కలగకుండా పుత్రశోకం పుత్రులు చనిపోయినారు అనేటువంటి బాధ కూడా ఆయనకు తెలియకుండా
చాలా చక్కగా చూస్తున్నాడు ధర్మరాజు. అయినా చాలా కాలం తీర్థయాత్రలు చేసాడు విదురుడు. ఆ కౌరవ పాండవ యుద్ధమప్పుడు విదురుడు లేడు, తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి చాలా కాలం తర్వాత మళ్ళీ హస్తినాపురికి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత మహాత్ముడైనటువంటి ఆ విదురుడు వచ్చాడు. అవి వచ్చిన ఆ పుణ్యక్షేత్రం అనేక పుణ్యక్షేత్రాలను చూసి తీర్థాలను ఎన్నిటినో గురించి ధర్మరాజుకు వాళ్ళందరికీ కూడా చెప్పిండు. ఆ తర్వాత అక్కడ నుండి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళగానే ధృతరాష్ట్రునికి గాంధారికి వైరాగ్యంతో అన్ని కూడా బోధించాడు. త్వరలో కాలం మారిపోతుంది, కలికాలం ప్రవేశిస్తుంది, ఈ పాండవుల యొక్క రాజ్యం కూడా అయిపోతుంది, కావున మోహము రాగము ద్వేషము తృంచుకొని సన్యసించు, ఇంకా ఎందుకున్నది ప్రాణం, ఇంకెందుకు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి చెప్తున్నాడు. విదురుడు చెప్పాడు ధృతరాష్ట్రునికి అని సలహా విని ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, సర్వసంగ పరిత్యాగి అయ్యను సన్యాసమును స్వీకరించెను, హిమాచలమునకు వెళ్ళిపోయెను పతిని గాంధారి అనుసరించెను. అప్పుడు ఎందుకయ్యా ఇంకా నీ కొడుకు 100 కొడుకులు పోయినరు, వాళ్ళు పోయినరు, వీళ్ళు పోయినరు, అంత అయిపోయినాక ఇంకా ఇక్కడ పట్టుకొని ఎందుకున్నావు, ఇంత అన్నం కొరకేనా, కలియుగం ప్రవేశిస్తుంది, ఇక నువ్వు ఉన్నావు కూడా ప్రయోజనం లేదు, వీళ్ళు కూడా ఏం ప్రయోజనం లేదు కాబట్టి అనగా నువ్వు సన్యాసం తీసి భగవన్నామస్మరణ చేసుకోమని అనగానే అప్పుడు ఆ ధృతరాష్ట్రుడు సన్యాసించేసి ఆ హిమాలయాలకు వెళ్ళిపోతాడు. గాంధారి కూడా ఆయననే అనుసరిస్తుంది. అయితే వీరు వెళ్ళిన సంగతి ధర్మరాజుకు తెలియకపోయింది. వారు కనిపించకుండా ఉండటం చూసి ఆయన ఎంతో విలపించసాగిండు, ఏడవసాగిండు ఆ ధర్మరాజు పాపం. ఎందుకునంటే ఎన్నో స్థలములు వెదికించినాడు కానీ జాడ తెలియలేదు వాళ్ళకు. అప్పుడు వచ్చే అక్కడికి వచ్చి నారదుడు అక్కడికి వచ్చిండు, నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చేసిండు. ధర్మరాజుకు జాడ చెప్పెను వారిద్దరు హిమవత్ పర్వత ప్రాంతములో నా ఉండియుండిరి తపస్సు చేసు కొనుచున్నారు. కొద్ది రోజుల్లో ఆ ధృతరాష్ట్రుడు భౌతిక దేహం విడిచిపెట్టేస్తాడు, అయిపోతుంది, తన భర్తతుడి గాంధారి కూడా అగ్నిప్రవేశం చేస్తుంది అని చెప్పి చెప్తాడు నారదుడు ధర్మరాజుకు. ఆ మహానుభావుడు విదురుడు కూడా నీతులు ఎన్నో చెప్పుకుంటూ దేశదేశం లోపల వైరాగ్యంతో తీర్థయాత్రలకు వెళ్ళానని నాది కూడా చెప్పేశాడు. చెప్పగానే అప్పుడు విదురుడు కూడా వెళ్ళిపోయాడని చెప్పాడు. చెప్పగానే అప్పుడు ధర్మరాజు ఇక మౌనంగా ఊరుకుంటాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిండు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైపోయింది, కృష్ణదేవుని దర్శించుటకు అర్జునుడు వెళ్ళే ద్వారకకు వెళ్ళి కొన్నాళ్ళ వరకు రాలేదు, అక్కడ విషాద స్థితిలో ఉండెను. హస్తినలో ఉన్న ధర్మరాజుకు అనేక అపశకునాలు కలుగుతున్నాయి. కృష్ణుడు వెళ్ళిన కొద్ది రోజులు అర్జునుడు కూడా వెళ్ళిండు కృష్ణుడు చూద్దామని, కానీ అక్కడ అనేకమైన విషాదమైనటువంటి స్థితులు ఉండడు చేయబట్టి ఎన్ని రోజులు కూడా రాలేదు అర్జునుడు. మహోత్పాదాలు జరిగినవి, పొడగట్టినవి, ఎంతో ఏదో ప్రళయం వచ్చినట్టుగా ఉంటున్నది. భగవంతుని అవతారం అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో నిర్యాణమైపోయాడు. ద్వాపరయుగంలో అంతమైంది ద్వాపరయుగం, కృష్ణ పరమాత్మ నిర్యాణమైన అక్కడ పొందే సమయం, నిర్యాణమును పొందేటువంటి సమయము వచ్చినట్లుగా ధర్మరాజుకు అనుమానం వచ్చింది. అయిపోయింది, కృష్ణ నిర్యాణం జరుగుతుందేమో అని చెప్పి ధర్మరాజు చాలా బాధపడుతున్నాడు అనుకున్నాడు. ఆయన హృదయం తత్తరపాటుతో ఏమీ తోచక అదిరిపోయింది. ద్వారక వెళ్ళిన అర్జునుడు ఇంతవరకు తిరిగి రాలేదు, ఎట్లా? ధర్మరాజు ఆందోళన పడగా అర్జునుడు ఆ ద్వారక నుంచి దీనభదనంతో తిరిగి వచ్చినాడు. పార్థుని చూసి ధర్మరాజుకు హృదయమునందు అలజడి కలిగే పార్థుని ముఖము నా జీవము లేదు, మహావీరుడు తేజవంతుడు నిర్వీర్యుడయ్యి నిర్జీవుడయ్యి కనపడుచుండెను. దైవం దైన్యం లోపల అనేకమైన దీనస్థితి లోపల నోట మాట రాలేదు అర్జునుడికి. హృదయం అలజడి కలిగింది, పార్థుని ముఖంలో జీవం లేదు, మహావీరుడు తేజస్సుడు నిర్జీవుడైపోయాడు. అర్జునుడు చూసి సంగతి చెప్పాడు ధర్మరాజు. ఒత్తిడితో అడగగా అర్జునుడు ఈ సంగతి చెప్పాడు. ఏమని,
యాదవ కులముకు కీడు మోడినది. అక్కడ అందరు నశించినారు, కృష్ణావతారము అంతరించినది. కృష్ణావతారము అంతరించినది, ద్వారక కడలిని మునిగిపోయినది అని అర్జునుడు చెప్పేసరికి చెప్పడుతోనే అందరూ విరపించారు. ద్రౌపది, నకులుడు, సహదేవుడు, భీముడు, ధర్మరాజు అందరూ కూడా. ఎప్పుడు కృష్ణుడు భూమి నుంచి వెడలిపోయిన ఆ క్షణంలోనే పాండవులందరూ కూడా ప్రాణము లేని మట్టి బొమ్మలైపోయిండ్రు, నిలిచి ఉండరు, మట్టి బొమ్మలై నిలబడ్డారు. వీరందరికీ భూమి మీద క్షణముండటం కూడా ఇష్టం లేదు. సర్వ సన్నాహాలను వెంటనే ధర్మరాజు చేపడుచుండే ఆ అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్తుకు ఆ యొక్క హస్తం లోపల పట్టము కట్టడానికి అన్ని ఏర్పాట్లన్నీ చేస్తాడు. పట్టము గట్టే సకల రాజ్యమును అతని చేతికి అప్పగించను. ఆ ఇంకా ఎన్నో దాన ధర్మాలు యాగముల అనేయథా విధిగా. అప్పుడు ఇక కృష్ణుడు మరణించండు అని తెలియగానే ధర్మరాజుకు, అర్జునుడికి, భీమునికి, నకుల సాధకుడు వాళ్ళ ప్రాణాలు కూడా పోయినాయి. జీవశవాలుగా ఉన్నారు. ఓన్లీ ఒక శవాలు మాత్రమే ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు. బాడీ వాళ్ళ యొక్క శరీరాలు మాత్రమే ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు. కృష్ణుడు పోయిన ఉంటే వీళ్ళు పోయినట్టే లెక్క అని అనుకో. చాలా బాధపడుకు, ఇక లాభం లేదు, మనమున్నా కూడా ప్రయోజనం లేదని చెప్పి ఏం చేసాడు ధర్మరాజు, పరీక్షిత్ ఆ యువరాజుకు పిలిచిండు, పట్టం కట్టేసిండు. ఇంకా ఎన్నో ఎన్నో దానాలు ధర్మాలు అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినాయన్నీ చేసుకున్నారు. యజ్ఞయాగాదులన్నీ కూడా యథావిధిగా చేసేసిండ్రు. నిర్వర్తించినటువంటి సర్వబంధాలన్నీ కూడా తెగిపోయినాయి. తెంచుకున్నాడు. మహాప్రస్థానం యాత్ర చేసేందుకు సిద్ధమైనాడు ధర్మరాజు. దీక్ష పోయినండి. ఈ విధంగా పాండవులు అందరూ కూడా మహాప్రస్థానానికి వెళ్ళిపోతున్నారు ధర్మరాజుతో సహా. అందరూ, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ద్రౌపది కూడా వెళ్ళిపోతుంది. వెంట ఒక కుక్క కూడా వెళుతున్నదట. అయితే వెళ్ళగా పరిశుద్ధమైన మనసులతోడా వాసుదేవుని స్తోత్రము చేయొచ్చు. ఉత్తర దిశగా మహాప్రస్థానము పాంచాలితోడా వెళ్ళిపోయిరి. ఉత్తర దిశ హిమాలయ పర్వతాల దిక్కు మహాప్రస్థానముగా పాంచాలితోడా వెళ్ళిపోయినారు. కుక్క వెళ్ళింది, పోను నకులుడు పోయిండు, సహదేవుడు పోయిండు, తర్వాత అర్జునుడు పోయిండు, భీముడు పోయిండు, ద్రౌపది పోయింది. ఒక కుక్క ధర్మరాజు ఇద్దరు మిగిలి ఉన్నారు. ఎవరు ఆ కుక్క అంటే, ఆ ధర్మరాజును వరమిచ్చి కాపాడినటువంటి, వరమిచ్చి సృష్టించినటువంటి యమధర్మరాజు ఆయన వెంట ఉన్నాడట కుక్క రూపం లోపల. ఆ విధంగా ధర్మరాజు కూడా మహాప్రస్థానం చేరుకున్నాడని చెప్పి మహాభాగవతంలో ఈరోజు మనం 5వ రోజు ముగిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయన మార్గేణమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తుత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత్పర్జన్యా ప్రదేశ దేశం శుభ్రతో బ్రాహ్మణా సందర్భయః స్వస్తి.